ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా లేని సైకలాజికల్ థ్రిల్లర్ ఈ రావణాసుర హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ బ్యాక్ టు బ్యాక్ టు బ్లాక్ బస్టర్స్ తర్వాత మాస్ రాజ రవితేజ నుంచి వచ్చిన ఫిల్మ్ రావణాసుర నిజానికి మూవీ పెద్దగా హైప్ లేదు అయినా ఈ రోజు ఓల్విడిగా మంచి థియేటర్ కౌంంతో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఎలా ఉందో రవణకి డికెట్ తర్వాత పడ్డ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ని హ్యాట్రిక్ గా మార్చిందా లేదా అసలే మూవీ ఎలా ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మూవీ రివ్యూస్ ని ఫస్ట్ అక్కడే అప్డేట్ చేస్తున్నాం సో ట్రై టు ఫాలో అవర్ పేజ్ ముందుగా ప్లాట్ విషయానికి వస్తే ఏం చెప్పినా స్పాయిలర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేనేం చెప్పను ఇది ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ఈ జోనల్ లో తెలుగులోనే మూవీస్ తక్కువగా వస్తుంటాయి అందులోనూ ఈ జోనల్ లో ఒక స్టార్ హీరో యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అందులో ఫిఫ్టీ మాత్రమే సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ సుధీర్ వర్మ ఫిఫ్టీ ఎందుకంటే హీరోని ఎలివేట్ చేసే విధానంలో సక్సెస్ అయినా ఆ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ విలువలు ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా తెలిసిన హీరో ఎవరినైతే చంపాలనుకుంటాడో ఆ చంపే విధానంలో ఈ వాల్యూస్ ఏ ఉండవు ఇప్పుడు ఒక విలన్ చంపాలని డిసైడ్ అయితే ఆ విలన్ చనిపోయేప్పుడు తను చేసిన తప్పేంటో తనకి తెలియాలి ఆ రైల్స్ పెయిన్ అయినా ఫీల్ కావాలి కానీ ఆ రెండూ కాకుండా డిఫరెంట్ వే లో పనిష్ చేస్తాడు హీరో సుధీర్ వర్మ రైటింగ్ ఎంత వీక్ గా ఉందంటే ట్రైలర్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా ఒక డైలాగ్ ఉంటుంది వాడు లా చదివిన క్రిమినల్ అని ఆ పాయింట్ మీద ఏదైనా కొత్త సెక్షన్ తో లాలో ఉన్న లూప్స్ ని యూజ్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నా డైరెక్టర్ ఆ పని చేయలేదు సాక్ష్యం లేకపోతే కేసు చెల్లదని ఐస్ అమ్ముకునే అంకుల్ అడిగినా చెప్తాడు ఏంటో ఈ సుధీర్ వర్మ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కూడా రైటింగ్ చాలా పూర్ గా ఉంది ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఆది అండ్ ఫరియా కాంబోలో వచ్చిన కొన్ని కామెడీ సీన్స్ బాగానే ఉన్నా కొన్ని అయితే అసలు అవుట్ కాలేదు ఇక ప్లాట్ లోకి వెళ్ళడానికి డైరెక్టర్ కాస్త టైం తీసుకున్నా ఏదో రకంగా ఇంటర్వెల్ కు వచ్చేసరికి అసలైన స్టోరీలోకి వెళ్తాడు అండ్ ఆ ఇంటర్వెల్ సీన్ కూడా పెద్దగా ట్రిల్ ఇచ్చే విధంగా ఉండదు ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గానే వెళ్ళినా ప్రతి సీన్ ని ముందే మనం గెస్ట్ చేయొచ్చు అండ్ ఆబి ఆబ్వియస్లీ క్లైమాక్స్ కూడా అలానే ఉంటుంది అలా ఓవరాల్ గా చెప్పాలంటే ఒక్క థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా లేని సైకలాజికల్ థ్రిల్లర్ ఈ రావణాసుర ఓవరాల్ గా మూవీలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది రవితేజ పర్ఫార్మెన్స్ మాత్రమే అసలు ఒక్క సీన్లో లో తనిచ్చిన ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ లెవెల్ ఇలాంటి రోల్స్ లో కూడా తను పర్ఫెక్ట్ గా షూట్ మళ్ళీ ప్రూవ్ చేశాడు రవన్న సాంగ్స్ లో ఎనర్జీ కూడా నెక్స్ట్ లెవెల్ ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే మూవీ చాలా రిచ్ గా ఉంది సినిమాటోగ్రఫీ నవీ ఎడిటింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి సాంగ్స్ పెద్దగా ఎక్కకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది బట్ సుధీర్ వర్మ రైట్ షార్ప్ గా ఉంటే బాగుండేది ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రవితేజ అసోషియల్ గా తన బెస్ట్ ఇవ్వగా ఇప్పటి వరకు చూడని ఎక్స్ప్రెషన్స్ ని పర్ఫార్మెన్స్ ని మూవీ లో చూడొచ్చు ఇక హీరోయిన్స్ ఎవరికి పర్ఫార్మ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బానే చేశారని చెప్పొచ్చు ఇక సపోర్టింగ్ రోల్ చేసిన సుశాంత్ కైతే ఇరక్ కుట్టేసి ఎంత రోల్ దొరకపోయినా బాగానే పర్ఫామ్ చేశాడు మరి ఓవరాల్ గా మూవీ చూడొచ్చా లేదా అంటే రవితేజ అంటే ఇష్టం ఉంటే ఒక్కసారి చూడొచ్చు ఒకవేళ మీరు సైకలాజికల్ థ్రిల్లర్స్ కి ఫ్యాన్స్ అయితే మాత్రం మూవీ పెద్దగా వర్కౌట్ కాదు మూవీ లో ఎయిటీన్ ప్లస్ తీయించుకొని ఉన్నాయి నౌ రావణా మీరు కూడా మూవీ చూసుంటే ఎలాంటి పిచ్చింది అనేది కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ యూ